ఒకటి చాలా కాలంగా పక్షి పరిశీలకుడు మరియు ప్రకృతి రచయిత కాండేస్ సావేస్ కాకులు చాలా తెలివైనవని అవి ఒకదానితో ఒకటి చిలిపిగా ఆడగలవని గమనించారు రెండు మానవ స్నేహితులు రావచ్చు మరియు వెళ్లవచ్చు కాని మీరు సరిగ్గా వ్యవహరిస్తే గుర్రం మీ అత్యంత నమ్మకమైన దీర్ఘకాల స్నేహితులలో ఒకటిగా ఉంటుంది గుర్రాలు మానవ పదాలను నేర్చుకోగల మరియు గుర్తుంచుకోగల అద్భుతమైన జ్ఞాపకాలను కలిగి ఉంటాయి మరియు వాటి నిర్దిష్ట వినికిడి పరిధి కారణంగా కుక్కల కంటే కూడా మానవ స్వరాన్ని బాగా వినగలవు మూడు తేనెటీగలు తేనె తాగిన తర్వాత నిద్రపోతాయి మరియు అప్పుడప్ ఇప్పుడు పువ్వులపై నిద్రపోతాయి నాలుగు జంటు పెంగ్విన్లు తమ జీవిత సహచరులకు గులకరాయితో ప్రపోజ్ చేస్తాయి ఐదు మగ సముద్ర గుర్రం గర్భం దాల్చి పిల్లలకు జన్మనిస్తుంది భూమిపై గర్భం దాల్చి పిల్లలకు జన్మనిచ్చే ఏకైక మగ జంతువు ఇది మాత్రమే కోలాస్ అనే జీవి రోజుకి ఇరవై రెండు గంటలు నిద్రపోతుంది ఏడు చిరుతలు చాలా వేగంగా ఉంటాయి అయితే అవి త్వరగా అలసిపోతాయి మరియు అవి కొనసాగడానికి చాలా అలసిపోయే ముందు కొన్ని నిమిషాలు మాత్రమే వాటి గరిష్ట వేగాన్ని కొనసాగించగలవు ఎనిమిది మీ ఇంట్లో ఉండే చాలా దుమ్ము నిజానికి డెడ్ స్కిన్ అయి ఉండవచ్చు తొమ్మిది పిల్లులు మరియు మానవులు దాదాపు వేలు సంవత్సరాల పాటు అనుబంధం కలిగి ఉన్నారు పది చారలు సహజ బగ్ రిపెల్లెంట్ గా పనిచేస్తాయి పదకొండు జాగ్వర్ చీకటిలో మనిషికంటే ఆరు రెట్లు బాగా చూడగలదు పన్నెండు ఒక పిల్ల ఏనుగు జన్మించినప్పుడు సామాజిక సమూహంలోని ఇతర తల్లులు శిశువు రాకను జరుపుకోవడానికి అరుస్తాయి పదమూడు పులులు పదకొండు అడుగులు పొడవు మరియు మూడు వందలు కిలోగ్రాములు వరకు ఉంటాయి పద్నాలుగు మొసళ్లు ఒక వంద సంవత్సరాల వరకు జీవించగలవు పదిహేను సింహాలు గంటకు ఎనభై ఒక్క కిలోమీటర్ల వేగంతో పరిగెత్తి తుతాయి పదహారు పాములు తమ నాలుకతో వాసన చూస్తాయి వాటి తల లోపల చెవులు ఉంటాయి కొన్ని పాములు రెండు సంవత్సరాల వరకు భోజనం లేకుండా జీవించగలవు పాములకు కనురెప్పలు ఉండవు పదిహేడు గుర్రాలు ప్రత్యేకమైన ముఖ కవళికలను కలిగి ఉంటాయి పద్దెనిమిది ధ్రువపు ఎలుగుబంటి జుట్టు యొక్క ప్రతి మందపాటి స్టాన్ బోలుగా ఉంటుంది మరియు కాంతిని ప్రతిబింబిస్తుంది ధ్రువపు ఎలుగుబంటి తెల్లగా కనిపిస్తుంది ఈ ప్రదర్శక బొచ్చు కింద చర్మం నల్లగా ఉంటుంది సూర్యుడి నుండి ఏదైనా వెచ్చదనాన్ని గ్రహించి ఎలుగుబంటిని వీలైనంత వెచ్చగా ఉంచుతుంది